కాంగ్రెస్ పార్టీకి మరి జూడో యాత్ర ఎంతవరకు ప్లేస్ పాయింట్ అవ్వచ్చు అనుకుంటున్నారు ప్రస్తుతానికి నేను ఈ విషయంలో ఒకటి చెప్పదనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో యాత్ర అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే ఇండిపెండెన్స్ కన్నా మొదలు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే మన దేశాన్ని పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక వ్యవస్థ కిందికి దేశాన్ని మొత్తం తీసుకొచ్చేసి అందరిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే మనం అనగదొక్కినరో దాన్ని కాంగ్రెస్ పార్టీ పోరాడి స్వాతంత్రం అందజేసింది సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి ఎందుకంటే మోడీ గారు ప్రభుత్వం ఎట్లయిపోయిందని అంటే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ తోటి దేశ ప్రజలందరినీ కూడా పీడించి వాళ్ళ రక్తం అంతా గుంజేస్తున్నారు వాళ్ళు ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే భారతదేశంలో ఉన్న పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ మొత్తం కూడా అదాని అదానికి వెళ్ళిపోయినాయి మిగిలిన అంబానీకి వెళ్ళిపోయినాయి అట్లా ఒక నలుగురు ఐదుగురు వాళ్ళ పారిశ్రామవేత్తలకు మొత్తం దేశాన్ని అంటగట్టేస్తున్నాడు మోడీ ఓకే సో దీని నుంచి విముక్తి విముక్తి చేయడానికి రాహుల్ గాంధీ గారు భారతదేశం అందరినీ కూడా ప్రజలందరినీ యునైట్ చేసే దాని మీద పోతున్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందా రాదా అనే దాని ఉద్దేశం కాదు ఇది ఫస్ట్ దేశ ప్రజలందరినీ ఐక్యంగా నడిపించి దేశంలో ఉన్న పరిస్థితుల నుంచి ఫస్ట్ ఈ మోడీ నుంచి విముక్తి ఇప్పించడా కోసం రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చేస్తున్నారు నాదొక చిన్న సందేహం మీరు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంశం ఆదాని అంబానీలకు ఫస్ట్ లైసెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది నుంచి మీరైతే యాక్టివ్గా ఉన్నారు కదా అప్పటి నుంచే వాళ్ళు ఆశలు సంపాదించుకోవడం అనేది జరిగింది బీజేపీకి మోడీ ఆదానికి సంబంధం ఏంది నేను ఎందుకు బీజేపీకి మోడీకి ఆ సంబంధం ఏందని అంటే ఆదానీ అనే వ్యక్తి మోడీ ప్ర మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే ఆయన ఆస్తులు ఇవాళ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎదిగాడు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇండియా నుంచి ఉంచిన సంపద మొత్తం కూడా ఆదానికి అంబానీకి ఇస్తున్నారు అనేది మొత్తం తెలుస్తుంది ఎందుకనంటే ఇవాళ కృష్ణపట్నం పోర్టు ఉన్నది మన మన రాష్ట్రంలో అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు ఉండే దాన్ని ఆదాని గుంజుకున్నాడు వాళ్ళకు ఈడీ నోటీసులు వచ్చినాయి ఆ పోర్టు ఆదానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది మన వెంకటేశ్వరరావు గారికి మచిలీపట్నం పోర్టు ఉండే అది ఆయన ట్రాన్స్ఫర్ అయింది మొత్తం దేశంలో ఉన్న పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ అన్నీ కూడా ఆదాని సంస్థకి ఎందుకు ట్రాన్స్ఫర్ అనేది నా క్వశ్చన్ ఒకటి ఓకే రెండోది ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిన తర్వాత ఈ నల్ల చట్టాల ద్వారా ఈ రైతుల నుంచి కూడా మొత్తం కడుపు కొట్టి ఈ సంస్థలకు ఇద్దామనే ఉద్దేశంతో నల్ల చట్టాలు రైతుల సంఘాలే పెట్టిండు కాబట్టి వాళ్ళు పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు నెలలు పదిహేను నెలలు కూడా పోరాడి వాళ్ళ రైతు చట్టాన్ని వెనక్కి తీసుకున్న దాకా ఊకోలేదు నేను అడిగేది ఒకటే సింపుల్గా ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఆదాని సంపద ఎంతుండే ఇవాళ ఆయన సంపద ఎంత ఉందనే దేశ ప్రజలు ఒక్కసారి ఒక గంట సేపు కూర్చొని ఆదాని ఆదాని గురించి చదవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే అంబానీ అనే వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పారిశ్రామిక అందరికి కూడా ఛాన్స్ ఇచ్చిండ్రు కానీ దోసుకునే తినే విధంగా మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రోత్సహించలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఒకటి చెప్తా ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వేతనైనా ఒక్క స్కామ్లనైనా ఎవరినైనా లోపల పెట్టినరా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సురేష్ కల్మాడి గారు మీరు మీరు ఎవరినైనా చూసుకోండి పెద్ద పెద్ద పారిశ్రామికలు ఎవరైనా ఆర్థిక నేరాలకు ఉన్నప్పుడు మా ప్రభుత్వంతో సంబంధం ఉన్నా కానీ కూడా వాళ్ళని జైల్లో పెట్టినాం ఓకే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం అప్పుడు వీళ్ళకి ఏం లేదు వాళ్ళ జేబు సంస్థలు లేక పనిచేస్తున్నాయి ఏది ఈడీ సిబిఐ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వీటితో అందరినీ భయపట్టిస్తున్నారు పార్టీ మారతారా లేకపోతే ఈడీని పంపి కంప కంపెనీ మీ కంపెనీలు మాకు ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే ఈడీని పంపి అనే ఉద్దేశంతో ఈడీని తోటి మొత్తం దేశం ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు దేశంలో ఇంకా చిన్న చిన్న సెక్టర్స్ కంపెనీలు కూడా పనిచేసే పరిస్థితి లేకుండా తయారైపోయి ఇది మొత్తం కూడా దేశాన్ని ఒక నలుగురు పారిశ్రామికవేత్తలకు చేతిలో పెడదామనే ఉద్దేశంతో మోడీ పనిచేస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి ఈ భారత్ జోడో యాత్రతోటి ఇవన్నీ కూడా బయటపెట్టి దేశ ప్రజలకు విముక్తి చే ఇప్పించే విధంగా ఆయన ఈ భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేయబోతుంది